శ్రీకాకుళం జిల్లా పలాసాలో హైటెన్షన్ నెలకొంది. గౌతులచ్చన్న విగ్రహంపై మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ నిరసనకు దిగింది. అటు నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. పలాస టీడీపీ కార్యాలయంలో గౌతు శిరీష్ అరెస్టు చేశారు పోలీసులు. పరిస్థితిని అదుపు తప్పకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ విధించారు. అర్ధరాత్రి కాశీబుగ్గలో హైడ్రామా చోటు చేసుకుంది. మంత్రి అప్పలరాజు సర్దార్ గౌతులచ్చన్న విగ్రహంపై చేసిన కామెంట్స్ కు నిరసనగా టీడీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే ఇదే సమయంలో వైసీపీ నాయకులు సర్దార్ గౌతులచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం చేసేందుకు వచ్చారు. వైసీపీ నేతలు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన తర్వాతనే టీడీపీ నిరసనలకు అనుమతిస్తామన్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ, లచ్చన్న మనుమరాలు శిరీషలు కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించి నిరసన కార్యక్రమం చేపడతామని, తన తండ్రి గారైన లచ్చన్నకు నివాళులర్పించడానికి పోలీసుల అనుమతి అవసరం లేదని తెగేసి చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గౌతు లచ్చన్న విగ్రహానికి సంబంధించిన నెలకొన్న వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం మీద అటు టీడీపీ వైసీపీ మధ్య మాటలు ఇద్దరు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఏదైతే పలాసలో భూ కబ్జాలను తొలగించే విషయంలో, ఏదైతే కబ్జాలకు గురైన స్థలంలో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహాన్ని నుంచే ముందు ఈ కబ్జాల తొలగింపును మొదలు పెడదామని మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిమారాన్ని రేపాయని చెప్పొచ్చు. గడిచిన వారం రోజులుగా ఈ వ్యవహారం మీద అటు టీడీపీతో పాటు ఇటు మంత్రి అప్పలరాజు మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలాసలో భారీ ఎత్తున ఆందోళన. థాంక్స్ ఫర్ అప్డేట్స్.